మీలాంటి పెద్దలు ముందుకొచ్చి ఒక రోడ్ మ్యాప్ వేస్తే ప్రతి ఒక్కరు అందులో నడుస్తారు. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ థాంక్యూ శ్రీధర్. చాలా బాగా చెప్పారండి, ఎక్సలెంట్. అంటే సామాజిక స్పృహతో కూడిన ఆత్మ గౌరవము ప్రాంతానికో జాతికో వర్తిస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నా లేకపోతే ఇంకొక దేశంలో ఉన్నా, తెలుగు వాళ్ళు, నేను తెలుగు వాణ్ణి అనే స్పృహ తెలుగు ఆత్మ గౌరవం. అలా కాకుండా ఇప్పుడు నేనే మీతో మాట్లాడు, నేను రెడ్డిని అనుకుంటే మీతో ఇప్పుడు మాట్లాడలేను. మన రెడ్లు కదా, మా ముఖ్యమంత్రి రెడ్డి కదా, మనకు కదా పదవులు ఇస్తున్నారని సంకుచిత స్వభావంతో ఆలోచిస్తే ఇందాక మీరంటే నా ఆత్మ రెడ్ల వైపు వెళ్తుంది. అలా కాకుండా నేను తెలుగు వాణ్ణి, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నా రాష్ట్రం అభివృద్ధి చెందితే నా తదంతరం నా పిల్లలు నా మనవుళ్ళు నా వంశమో కూడా సుఖపడుతుంది. దీర్ఘకాలం నా కుటుంబం కూడా సుఖపడాలంటే సమాజం సమున్నతంగా అభివృద్ధి చెందాలన్న కాన్షియస్నెస్ వివేకం నాలో కలిగితే రెడ్డి అనే ఆత్మ చచ్చిపోయి వ్యక్తి అనే ఆత్మ వికసిస్తాడండి. అంటే సామాజిక స్పృహ లేదా దీర్ఘకాలిక ప్రయోజనాలని ఆలోచించగలిగే వాడిలో సంకుచిత స్వభావాలు నశించిపోతాయి. మీరు అన్నట్టు ఇది ఉందండి ఆంధ్రప్రదేశ్లో. మనమంతా ఆంధ్ర జాతి తెలుగు బిడ్డలము, తెలంగాణ నుంచి విడిపోయాం, తెలంగాణ కంటే ఉన్నతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ప్రతి వాళ్ళలో ఉంది. అయితే హఠాత్తుగా మనం ఎక్కడైనా గుంపు పోతుంటాం, ఒక పిచ్చి కుక్క వచ్చేసింది అనుకోండి, అందరూ దూరంగా పరిగెట్టి వెళ్ళిపోతాం, ఎవరిని కరుస్తాదో తెలియక విచ్ఛిన్నం అయిపోతాం. అంటే మనల్ని ఐక్యత లేదనుకోండి, తాత్కాలికంగా భయం మనల్ంతా దూర దూరంగా చేస్తారు. కొంతసేపట్లో కొంత సమయంలో మనం దాన్ని మేల్కొని ఓ కర్ర ఏదో తీసుకొచ్చి ఆ పిచ్చి కుక్కను కొట్టే ప్రయత్నం చేసి మళ్ళీ అందరూ కలిసి చేస్తాం. ఇప్పుడు కరోనా భయం ఒకటి, పోలీసుల భయం రెండు, ఈ జగన్మోహన్ రెడ్డి వెర్రి చేష్టలు మూడు, ఈ భయాలు పిచ్చి కుక్కలాగా సమాజంలోకి దూరేశాయి. హఠాత్తుగా ఒకేసారి మూడు పిచ్చి కుక్కలు వచ్చేప్పుడు జనం అంతా విచ్ఛిన్నమై రోడ్ల మీద పరిగెట్టాం. కొంత దూరం పరిగెట్టిన తర్వాత ఓహో అవి ఆ మూడు కుక్కలే కదా, మూడు కుక్కలను మనం ఇట్లా పట్టేయచ్చు, దానికి మార్గాలు అన్వేషిద్దామని ఇప్పుడు గుమి కూడుతున్నారు. ఉద్యమం పెద్ద ఎత్తున వస్తుందండి. వచ్చిన తర్వాత ఒకటే నినాదం ఉంటది, నేను తెలుగు వాణ్ణి, ఆంధ్రుణ్ణి, అమరావతి నా రాజధాని అనేది ఇప్పటికే 70-80% ప్రజల్లో ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఊరు పులివెందల నుంచి కూడా నాకు ఫోన్లు వస్తున్నాయండి. పులివెందల్లో మీకు తెలీదు ఒక అబ్బాయి ఫేస్బుక్ పెట్టాడు, నేను ఒరిజినల్ రెడ్డిని. ఇంకా కింద ట్యాగ్ లైన్ పెట్టాడు, అంటే అది వద్దులే మనం విమర్శించినట్టు ఉంటుంది, కింద పలాని రెడ్డిని కాదు అని. అర్థమైందండి. సో వాట్ ఈస్ రాంగ్ విత్ ఆంధ్ర వాటర్? బాబు డెలివర్డ్ సో మచ్ ఇన్ 5 years, నెవర్ ఇన్ ద హిస్టరీ ఎనీబడి డెలివర్డ్. దాన్ని అంత చిత్తుగా ఓడించేశారు. సో వాట్ ఈస్ రాంగ్? మామూలుగా అయితే పాలిటీషియన్స్ వాటర్ ని చీట్ చేశారంట, ప్రామిస్ చేసి దట్ ఇన్ డెలివర్డ్. Here opposite, he delivered so much, they rejected him. Chittuga, parama chittuga odinchar. Manchi politics ayithe antakante ekku em cheyagalaru. Ante ippudu prasthuda garu adigina prashna enti antarandi asalu voterla manasika sthiti enti vaalla manasika sthiti nen cheptanu naaku ardham ayindi. Chandrababu garulo ye rangu ledandi, ayina chittuga odinchaledu. Meeru unta correct chesukondi. 40% ఓట్లు వచ్చాయండి చంద్రబాబు నాయుడు గారు. సీట్లు పక్కన పెడతాను, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో 40% మంది చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి 7% వేశారు, బీజేపీ 7%. చెప్పండి. అదే అంటే మిగతా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం వీళ్ళందరికి కలిపి 10% ఓట్లు, జగన్మోహన్ రెడ్డి గారికి 50% ఓట్లు వచ్చాయి. ఇక్కడ సీట్లు పోయాయి తప్ప ఓట్లు పోలేదు. కాబట్టి 40% మంది ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు వెనక. ఈ 40% మంది గుర్తించారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాటజిక్ గా అంటే భ్రమపరచడానికి
ప్రశాంత్ కిషోర్ అని ఒక మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ని పెట్టుకొని అనవసరమైన నవరత్నాలు పెట్టి తనకున్న పత్రిక లేదా ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లుతో గ్లోబల్ ప్రచారం చేసి ఆ 10% మార్చుకున్నాడు అంతేండి. ఇక్కడ ఒక 10% అటు ఇటు అయ్యడం వల్ల ఇప్పుడు ఆ 10% అంతా వెనక్కి వస్తున్నారండి. మనం రాజకీయాల్లో ఇప్పుడు మీరు కూడా అమెరికాలో ఎంత అండి మొన్న మీ ఎలక్షన్ లో రాష్ట్రపతి ఎలక్షన్ లో ఎవరు వస్తారని చాలా చర్చలు జరిగాయి. మన వాళ్ళు ఇలా వేశారు అలా వేశారు జరిగిందా లేదండి? అంటే అంత అభివృద్ధి చెందిన దేశంలో ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా దేశంలో కూడా ఇలాంటి విపరీత ధోరణులు కనిపిస్తుంటాయి. ప్రపంచం అంతా ఉంటాయి, ఆంధ్రప్రదేశే కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విపరీత ధోరణి కులం అనే విషయాన్ని నింపాడు, మతం అనే విషయాన్ని రెచ్చగొట్టాడు. అంటే సైలెంట్ గా క్రిస్టియన్స్ ముస్లింస్ ని వాళ్ళందరినీ తెలుసుకున్నాడు. ఇక్కడ అందరికి గమనించాల్సింది ఒకటేమంటే పవన్ కళ్యాణ్ గారు ఆవేశపడి పోటీ చేయడము బీజేపీ వాళ్ళు స్ట్రాటజిక్ గా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనుకున్నారండి. ఇది ఎవరు ఏమనుకున్నా బాధపడని నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు వాళ్ళతో ఉన్న సంబంధం బాగా ఉంది. వాళ్ళు దుర్బుద్ధితో భారతీయ జనతా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఓడించేస్తే ఆ తర్వాత ఆ పార్టీ పతనం అయిపోతే ఆ కార్యకర్తలందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లకుండా మన దగ్గరికి వస్తారు, వచ్చే 2024 ఎన్నికల్లో మనం అధికారం లేకొస్తామని తప్పుగా ఊహించుకున్నారండి భారతీయ జనతా పార్టీ. అందుకని వాళ్ళు కూడా వాళ్ళ ఓట్లన్నీ, ఎందుకంటే వాళ్ళకు 1% ఉంటాయండి దేశంలో. ఇంత మొన్న గెలిచి నరేంద్ర మోడీ గెలుస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో 1% ఓట్లు కూడా రావా బీజేపీకి? ఆలోచించండి, ఆ ఓట్లన్నీ జగన్ కేసారండి, జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ కుట్రలు కుతంత్రాలు రాజకీయ నాయకులు చేసి ఆ కుతంత్రాలు కుట్రల్లో లేదా కుల విద్వేషాల్లో ప్రజలు కొంత పొరపాటు చేశారు అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ఓడించాలని ఎవరు అనుకోలేదు. ఆ పొరపాటు గ్రహించి మళ్ళీ వస్తున్నారు తిరిగి. ఇప్పుడు రేపు తిరుపతి ఉప ఎన్నిక ఉందండి, పార్లమెంట్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. మాకు వేరే క్వశ్చన్, వేరే కాలర్ ఉన్నారు శ్రీధర్ గారు, ఆయన అన్మ్యూట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతానండి మీకు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పరిస్థితి ఏంటంటే 4.5 సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైనప్పటి నుంచి ఎలక్షన్ కి వెళ్ళిపోయే 6 నెలల ముందు వరకు జనాల మీద బాధుడే బాధుడుతారు. ఎట్లా, ఇంట్లో పనులు కానివ్వండి, మూత్రం పోయిన పనులు, బాత్రూమ్ పోయిన పనులు, జుట్టు మీద పనులు, రోడ్డు మీద నడిచిన పనులు, అన్ని పనులు వేస్తాడు, అన్ని రకాల పనులు వేస్తాడు. పన్ను మీకు నాకు పన్ను లేదు లేండి. సో అన్ని రకాల పనులు వేస్తాడు ప్రజల మీద. కానీ 6 నెలల ముందు ఈ పనులన్నీ ఎత్తేసేసి నేను నీతిమంతుణ్ణి, మీకోసమే అన్ని తీసేశాను, మీ మీద భారం పడకూడదు తీసేశాను అని చెప్పగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని మీరు ఎలా అనుకుంటున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ప్రతిసారి మోసపోమండి, ప్రతిసారి మోసపోము. ప్రజలు అంత అమాయకులు కూడా ఏం కాదండి. అలాగే డబ్బు పెట్టి ఓట్లు కొనడం కూడా ప్రతి సందర్భంలో సాధ్యం కాదు. ఎందుకంటే మీరు చూడండి, అంటే ఎన్టీ రామారావు గారు కేవలం ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో వచ్చి గెలిచారండి, విపరీతంగా ఆ ఎదురులేని మెజారిటీతో వచ్చారు. ఆయన్ని అంటే మీకు మీరు పిల్లలు చూసి ఉండరు, నాదెండ్ల భాస్కరరావు గారు ఆయన్ని వెన్ను పొడు పొడిచి పదవిచ్యుతం చేసి నాదెండ్ల భాస్కరరావు 4 రోజులు చేశారండి. మీకు ఎవరికి అంటే ఇక్కడ ఉంటే తెలుస్తుంది, నేను అప్పుడు ఇంటర్మీడియట్ అండి, 85 డిగ్రీ అయిపోయింది. ఎంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందంటే చెట్లన్నీ కొట్టి రోడ్లు కడ్డం వేసి, రోడ్లు గుంతలు తవ్వి, ట్రాఫిక్ జామ్ చేసి, భయపెట్టి ఇందిరాగాంధీ అంటే డైనమిక్ లేడీ అనుకున్న ఇందిరాగాంధీ కూడా భయపడి తర్వాత మళ్ళీ రామారావు గారికి అవకాశం ఇచ్చింది. అంటే ఆంధ్రుల ఆత్మ గౌరవము పౌరుషం ఎంత ఉందో అని, ఇందిరాగాంధీ దేశానికి అధినేత అని, ఇందిరాగాంధీ అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాదండి, నరేంద్ర మోడీ కంటే గట్టి డైనమిక్ ఆమె. అంటే మంచి చేయడం చెడ్డ చేయడం పక్కన పెడదు, అంత బోల్డ్ గా ఉన్న ఇందిరాగాంధీని కూడా భయపెట్టి లొంగ తీసుకున్న ఆంధ్రులం మనం.
అలాంటి పౌరుషం ఇప్పుడు ఉంది. అయితే ఈ పౌరుషాన్ని జగన్మోహన్ రెడ్డి తాత్కాలికంగా చంపేశారు, కుల విద్వేషాలు రెచ్చగొట్టి ఈ ఇది నవరత్నాలు అవి చెప్పి మోసం చేసి యామార్చి చేశాడు. అందరికీ ఇప్పుడు జ్ఞానోదయం అయిందండి, జ్ఞానోదయం అయింది. సరే మనం ఎంత జ్ఞానోదయం అయినా ఆయన ప్రభావానికి నా అంచనా ప్రకారం ఒక 30-35% ఓట్లు మళ్ళీ ఆయనకు వస్తాయి. 2024లో ఆయన పోటీ చేసిన 30-35% ఓట్లు ఆయనకు రావచ్చు అండి. అందరూ మన వైపు వచ్చేస్తారని చెప్పలేము, కానీ ఖచ్చితంగా మార్పు అయితే ప్రారంభమైంది. మీకు చెప్తున్నానండి, ఆయన నమ్ముకున్న రెడ్లల్లో చాలా చేంజ్ వచ్చింది. నేను నిన్న TV5లో ఈ బీసీల వ్యవహారం చెప్తే మా సొంత మండలం పెనుమూరు నుంచి ఇద్దరు రెడ్లు ఫోన్ చేశారండి. వాళ్ళిద్దరు ఒక రిటైర్డ్ టీచర్, ఒక స్కూల్ కరెస్పాండెంట్. సుధాకర్, మా మనసులో ఉన్న మాట నువ్వు చెప్పావు, ఇతను మన రెడ్డి కాదు, వీడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, నువ్వు ధైర్యంగా విమర్శించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పారు మా ఊర్లో. కాబట్టి రెడ్లల్లో కూడా చేంజ్ వస్తుందండి. ఇప్పుడు తెలుస్తుంది, నెల్లూరులో కూడా మొన్న మీకు చెప్తాను ఒక సమావేశం జరిగింది, ఒంగోలు రెడ్ల ఆత్మీయ సమావేశం. దానికి పేరు చెప్పకూడదు కదా, చెప్పండి. నా మిత్రుడు ఒక అతను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, ఆయన కూడా రెడ్డే. అక్కడ వీళ్ళందరికీ పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పడానికి ఒక 1.5 గంట మాట్లాడి తిరిగి కారు ఎక్కినప్పుడు ఆ కారులో ఆ సభలో అధ్యక్షత వహించిన వ్యక్తి ఇంకొక ఉపన్యాసకుడు ఇద్దరు కారులో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ వచ్చాడంట. ఈ కాదండి, మీరే కదా మీటింగ్ పెట్టండి, కర్మగాల మీటింగ్ లో చెప్పలేయ మన వాళ్ళల్లో. నిజానికి చెప్తే ఇతని వల్ల నాశనం అయిపోయింది రాష్ట్రం. ఇతను కానీ ఇంకొక ఉంటే మనకి రెడ్లను మిగతా కులాల వాళ్ళందరూ ఊర్లలో తంతారు, మనం కూడా బతకలేమని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ దిగిన తర్వాత అతను ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ నాకు ఫోన్ చేసి, అతను కూడా రెడ్డే, అయ్యా మన రెడ్లందరూ నీ అభిమానులు అవుతున్నారు నెల్లూరు జిల్లాలో, నీకు చాలా మంచి పేరు వస్తుంది, ఇంకొంత బాగా విజృంభించని చెప్పారండి. అంటే రెడ్లందరూ కూడా తాత్కాలికంగా ఆ కుల పిచ్చిలో పడ్డారు, కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు రెడ్లు అంత మూర్ఖులు కాదు జగన్మోహన్ రెడ్డి మాట వినడానికి. మీరన్నట్టు ఆయన ఒక ట్యాక్స్లు అన్ని వేసి 6 నెలల్లో తీసేస్తే ఓహో జగన్మోహన్ రెడ్డి అని పోయే స్థితి లేదు, అంత అమాయకులు ఎవరు లేరండి. ఖచ్చితంగా తనకి ఓడిస్తాం. యాష్ 1 మినిట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. సుధాకర్ రెడ్డి గారు, మాది తిరుపతి అండి, మిమ్మల్ని కంటిన్యూస్ గా వాచ్ చేస్తుంటాము రీసెంట్ టైమ్స్ లో. తిరుపతిలో మురళీరావు కాలేజ్ పక్కన వస్తుందండి, మడికాయలు మండి గారి కాల. మా డాడీ కూడా ఉన్నారు కాలేజ్ జాయిన్ అయి ఉన్నారు. మన తిరుపతి చంద్రగిరి వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు, నేను కొన్ని గ్రూప్స్ పంపించాను, వాళ్ళంతా ఉన్నారు. సో సార్, యాక్చువల్లీ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక 50 ఇయర్స్ దాకా కాంగ్రెస్ పరిపాలించుంటుంది, రెడ్ల ప్రభుత్వమే రైట్. తర్వాత ఒక 30 సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది, కమ్మోళ్ళ ప్రభుత్వం అనుకుందాం. వాళ్ళందరూ రిచ్ అయిపోతారా సార్? మీరు చెప్పారు కదా ఇందాక, ఎవరు కాలేదు కదా. నా ఫ్రెండ్స్ చాలా మంది రెడ్డి స్పూర్ అదే ముందు ఎంతలో ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. కమ్మోళ్ళు అలా ఉన్నారు. పదవులు అనేది ఎంతమందికి వస్తాయి? 10 మంది, 20 మంది, 100 మందికి, 1000 మందికి, అంతే కదా. దానివల్ల కాదు. సో మీరు ఏం చేస్తున్నారంటే సార్, ఇప్పుడు మనకు ఒక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ వాడు వచ్చి ఇది అన్యాయము కలిసే ఉండాలని మాట్లాడితే దానికి వెయిట్ ఉంటుంది. ఈ రోజు మీరు ఒక రెడ్ అయి ఉండి మీకు సెల్ఫ్ రెస్పెక్ట్, మీ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి మీరు దీనివల్ల ఇలా పూసుకుంటే ఏం కాదు, 50 ఏళ్ళు ఎంతకాలం పరిపాలించిన ఏం కాదు. అందరూ మన తోటి ఎన్నో కులాలు ఉన్నాయి రైట్, మన ఆంధ్రప్రదేశ్ రైట్, మన అందరూ ఎంతో మంది ఉన్నారని మీరు చెప్తున్నారు. సో మీరు ఈ మెసేజ్ ని స్ప్రెడ్ చేస్తే, ఎందుకంటున్నానంటే అందరూ ఇప్పుడు ఏమైపోయారంటే ఈసారి రెడ్లంతా మారిపోయి వైసీపీకి వేసారు కదా అని అందరూ బాధపడుతున్నారు. మనం ఎవరి కోసం పోరాడాలంటే లాస్ట్ టైం టీడీపీకి 35% రెడ్లు వేసారు, వాళ్ళ కోసం మనం పోరాడాలి. ఇప్పుడు ఈసారి 30% కమ్మాసు వైసీపీకి వేసారు, వీళ్ళు మంచి భావాలు ఉన్నవాళ్ళు. సో సమాజంలో ఇంకా అంత పర్సంటేజ్ ఉన్నారు. సో వాళ్లే మనకి ఇన్స్పిరేషన్, వాళ్ళ కోసము మనం పోరాడాలి. ఈ ప్రతి కులంలో కూడా కుల పిచ్చి ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మారరు. ఈ అమెరికాలోనే మారలేదు, బేస్ ఉంది రైట్. ట్రంప్ బేస్ ఉంది, రెచ్చగొడితే దాని ఇంత అడ్వాన్స్, 100 సంవత్సరాలు అడ్వాన్స్ కంట్రీలు ఇలా ఉంది, ఇలానే ఉంటుంది ప్రపంచం ఇంకా 100 సంవత్సరాలైనా. కానీ ఆ 30-40% ప్రతి కులంలో గొప్ప వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని చూసి వాళ్ళ భవిష్యత్తు గురించి మనం అంతా కలిసి ఉంటే మనకు మార్పు వస్తుంది, వాళ్ళు ఉంటారన్న టైప్లో మనం స్ప్రెడ్ చేయాలి సార్. మీరు చేసే కృషి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఏదైతే స్ప్రెడ్ చేయండి, నెల్లూరైనా ఎవరైనా, నాకు కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి అదే మాట చెప్తున్నారు, ఒంగోలులో వాళ్ళు కూడా అదే మాట్లాడుకుంటారు. వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ ఎమ్మెల్యే అన్న మాటలే, నేను ఎందుకు లేదు చెప్పడం చెప్పట్లేదు ఎమ్మెల్యే పేరు కూడా.
సో ఇదంతా చాలా దారుణం జరుగుతుంది, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి వేలో వెళ్ళట్లేదని. సో మెయిన్ మీకు ఇంకొకటి చెప్తున్నాను సార్, మీకు యాక్చువల్లీ నా క్వశ్చన్ మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న పాలన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పాలన కాదు బీహార్ పాలన, ఎలక్షన్ విన్ అవడం కోసం అదే చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలి అని ప్రశాంత్ కిషోర్ ని అడిగితే తను ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నువ్వు రెండు జిల్లాలకి మొత్తం జిల్లాలకి విభేదాలు పెట్టు, సో 11 జిల్లాల వాళ్ళు ఆలోచిస్తారని. కానీ రేపు మీలాంటి వాళ్ళు చెప్పేది ఆ 11 జిల్లాల్లో ఉన్న న్యూట్రల్స్ కి చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు పెట్టిన ఫీలింగ్స్ కి ఎమోషనల్ గా బలైపోయి మనము అలా ఆలోచిద్దామా లేదా వివేకంతో ఆలోచిద్దామా, రైట్? సో న్యూట్రల్ ఓటర్ని, రేపు సమాజం బాగుండాలనే వాళ్ళు ప్రతి చోట ఉన్నారు, రైట్? ఆ జిల్లాల వాళ్ళు వేస్తారు, నాకైతే నమ్మకం ఉంది ఆ 11 జిల్లాల్లో ఓట్ల శాతం పెరుగుతుందని. ఏదైతే ఇలాంటి మారణ హోమం చేస్తున్నారో, చాలా దుర్మార్గం చేస్తున్నారో, వాళ్ళే ప్రజలే తిప్పి కొడతారు సార్ ఫైనల్. ఏమో ఇప్పుడు అమెరికాలో ఏమైంది, రైట్? ఫైనల్ గా వాళ్ళే ఎన్నుకున్నారు అనమాట, లేదు మనకి ఒక గ్లోబలైజేషన్, అందరూ సమానత్వమే కావాలని ఆ సమానత్వానికి ఓటేశారు. సో ఆ టైప్ లోనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది సార్, కానీ మీరు స్ప్రెడ్ చేయాల్సింది ఇది. సో విషపూరికం ఆ బీహార్ లో ఎలాంటి అవుతుందో, విభజించు పాలించు ఈ అంటే ఇప్పుడు ఏం మనం అంతా ఈ రోజు మాట్లాడిన టాపిక్ అంటే ఏంది, ఒక దుర్మార్గము వ్యతిరేకత, విభజించు, ఆంగ్లేయులు వాడినటువంటి అవుట్డేటెడ్ వరల్డ్ ఏ వాడితే కూడా ఎమోషనల్ కనెక్ట్ అవుతామా లేదా మనం మారి ఆలోచిద్దామా అని ఆలోచిస్తే, మనకి ఆ 35% ఉన్నారు 2014 వేసిన వాళ్ళు ఉన్నారు, ఈ అన్ని కులాల్లో ఉన్నారు సార్. మీరు ఇది ఈ పాయింట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తే బాటిల్ కొరుకుతాం. ఎక్సలెంట్ ఎక్సలెంట్, మీరు మన తిరుపతి వాళ్ళు. మీకు నేను అంటే మీ అమెరికా ఎలక్షన్ ను రిజల్ట్స్ వచ్చే రోజు మార్నింగ్ ఒక టీవీ డిబేట్ లో ట్రంప్ ఓడిపోతాడని చెప్పానండి. మీ వాళ్ళు అక్కడ అమెరికాలో లేదు, మన తెలుగు వాళ్ళు కూడా ఆయనకి వేసారు, ఆయనే గెలుస్తారన్నారు. నాకున్న అంచనా ప్రకారం ఆయన ఓడిపోతారని, అంటే నాకు అంత పెద్ద మీ రాజకీయాలు చూడలే కానీ నేను ఒక సైక్లాజికల్ యాంగిల్ లో అతని బిహేవియర్ వీటి మీద ఈ మీరు అన్నట్టు న్యూట్రల్ గా ఉన్న 5% ఇలా మారితే ఆయన ఊడిపోతాడని అసెస్మెంట్ అప్పుడే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక ట్రంప్ అవుతాడు, ఈయన పోతాడని మీరు చాలా చక్కగా చెప్పారు. మీరు చంద్రగిరి ఏరియాలో మీరు అన్నట్టు ఖమ్మాసు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు మీరు అక్కడ, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అంత మెజారిటీ రాదు. అలాగే తిరుపతిలో 35% ఈ రెడ్లు తెలుగుదేశానికి వేసి ఇప్పుడు కూడా వేశారు. ఇక్కడ పాత రెడ్లు అంటే పూర్వం నుంచి తిరుపతిలో ఉన్న రెడ్లందరూ చంద్రబాబు కేస్తారు. కడప జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు, ఇక్కడ కరుణాకర్ రెడ్డికి అంత ఇది లేదండి ఇక్కడ రెడ్లల్లో. కానీ పొరపాటుగా మిగతా ఏదో చేసి చేశారు అవి ఎలక్షన్ లో లాస్ట్ లో కౌంటింగ్ అప్పుడు బ్యాలెట్లు మార్చడం ఇవి కూడా జరిగిందని చెప్తారు, మనకు తెలియదు. కాబట్టి మీరు అన్నట్టు ఈ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు, ఆ కుల పిచ్చోళ్ళు ప్రతి చోట ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారు, రెడ్లల్లో ఉంటారు, కమ్మోళ్ళలో ఉంటారు, బలిజోళ్ళండి. అయితే మనం ఆత్మగౌరవం మీద ఆ టాపిక్ మీద మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న శ్రీధర్ గారు, మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ లో ఈనాటి పరిస్థితులకి ఏంటంటే, ఇంతకుముందు రాజకీయాలు కులము మతము అనే వాటికి ఒక సన్నటి లైన్ ఉండేది. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు ఒక బీహార్ క్యాండిడేట్ తోటి ఒక తనతోటి ఒక బిజినెస్ ట్రాక్టిస్, బిజినెస్ని ఎలా చేయాలి అనే ఒక ప్లానింగ్ తోటి 2019 ఎలక్షన్స్లో కులాన్ని మతాన్ని వాడుకొని అంటే ఆ రెండింటిని క్లబ్ చేసి అప్పటి వరకు ఉన్న పాలకులు ఏం చేశారంటే వాటిని విడివిడిగా చూడటం వల్ల అది ఓటు బ్యాంక్ గా ఎప్పుడు ఎవరు ట్రీట్ చేయలేదు. బట్ ఏమైందంటే ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి, సో సారీ ఎవరి పేర్లు మెన్షన్ చేయకూడదు మనం, ఒక అనలిస్ట్ తోటి ఆ రెండింటిని క్లబ్ చేయటం వల్ల ఆ రెండింటిని క్లబ్ చేసి ఎలా అవతల వాడి ఓటు బ్యాంక్ లాక్కోవాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం తోటి ఏదైతే మనకి తటస్థ ఓటర్లు ఉన్నారో వాళ్ళ ఓటుని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవటంలో సఫలీకృతులయ్యారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే తటస్థ ఓటర్లు అలాగే ఓటు బ్యాంక్ మిగతా రాజకీయ పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకుని తమ వైపు పర్మినెంట్ గా మార్చుకోవటానికి వాళ్ళు 3 రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఒకటి అందులో వాలంటీర్ వ్యవస్థ, దాని ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఎవరు యాక్టివ్ గా ఉన్నారు వాళ్ళని ఏ రకంగా అధికారంతో భయంతో డబ్బుతో లేదంటే పేరును పోగొట్టడంతో ఏదో ఒకలాగా లొంగ తీసుకొని వాళ్ళని వాళ్ళ వైపు తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవటానికి
ప్రయత్నాలని ముమ్మరంగా చేస్తున్నారు. ఒకటి, రెండు, హిందూ క్రిస్టియన్ ఇందులో మనం మతాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది మన దౌర్భాగ్యం. ఎందుకంటే మనిషి మనిషి మనిషిగా బ్రతికినంత కాలం ఈ అలవాటు అవసరం లేదు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఒక ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వమే అధికారికంగా ఒక మతం వైపు మొగ్గు చూపటం, అంటే కరోనా ఎక్స్మస్ వరకే ఉంటుంది ఆ తర్వాత ఉండదు అని చెప్పటం, ఆ తర్వాత ఆంక్షలు విధించటం, అలాగే కృష్ణా జిల్లాలో ఒక చర్చ్కి నిధులు విడుదల చేయటం, అలాగే నిర్మించాల్సిన గుడుల్ని నిర్మించకపోగా వేరే మతం వాళ్ళ గుడులు పడగొట్టడం, ఇవన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయంటే బలవంతంగా మన హిందూస్ని కన్వర్ట్ చేయటం, అంటే మన అనట్లేదు హిందూస్ని కన్వర్ట్ చేయటం, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? వాళ్ళ ఓటు బ్యాంకుని పదిలం చేసుకుంటునే భాగంగా వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు, చేశారు కూడా. సో ఈ రకంగా ఏమైందంటే ప్రతి మనిషి అయితే కులానికో లేదా మతానికో ఈ రెంట్లో ఏదో దానికి చెందుతాడు. అదేనండి, ఇప్పుడు సబ్జెక్ట్ మన టాపిక్ కూడా అదేనండి. ఇప్పుడు ఆత్మగౌరవం అనేది ఇప్పుడు కులానికి గౌరవం లేకపోతే నా మతానికి చెందితేనే ఆత్మగౌరవం, నా మతానికి ఆత్మగౌరవం రావాలి అనేది అయిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రజలు కూడా ఏమైందంటే రాష్ట్రం ఎటుపోతే నాకెందుకు, లేకపోతే దేశం ఎటుపోతే నాకెందుకు, సమాజం ఎటుపోతే నాకెందుకు, నాకు 5,000 ఇవ్వాలి లేకపోతే నాకు 10,000 ఇవ్వాలి, ఆ 10,000 ఇవ్వకపోతే కనుక నేను ఓటేను అనే పరిస్థితి కూడా వచ్చింది. అంతేగాని ఈ 5,000 కోసం నేను ఆత్మను అమ్ముకోను, నేను దేశం బాగుపడితే సమాజం బాగుపడితే రేపొద్దున నా భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ చూడండి, ఇప్పుడు ఆ రోజున అప్పటి నాయకులు స్థాపించినటువంటి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఒక భవిష్యత్తు ప్రణాళిక వేసే నిర్ణయాలు చేయబట్టి ఈరోజు 2,00,000 కోట్ల పైన ఆదాయం వచ్చింది, ఒక సంపత్తి క్రియేట్ అయింది, అందరి జీవితాలు బాగుపడినాయి అక్కడ. అంతేగాని 5,000 రూపాయలు ఎవరికి ఇవ్వలేదు ఆ రోజుల్లో, ఆ ఇష్టమాలను బాగుపడలేదు. సో అటువంటి థింకింగ్ పోయిందండి సమాజంలో ఈరోజు. మీరు దానికి కారణం ఏమంటారు సుధాకర్ రెడ్డి గారు? సరే ఇదండి, తొలి నుంచి మనం చెప్పుకోవడం ఇదే, అంటే మనిషిని నెమ్మది నెమ్మదిగా స్వార్థం వైపు మళ్లించారు. పొలిటికల్ స్ట్రాటజీ అంటే చెప్పినా కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారి వారి ముందు జనరేషన్ వాళ్ళు నా ఇండియా నా భారతదేశం అని ఆలోచించారు సార్. అప్పుడు ఏంటంటే మొత్తము మనదే అని ఆలోచించారు. ఆ తర్వాత ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పాపం వారు బాగా మాట్లాడుతుంటారు ఆన్లైన్ లో, వారిని అయితే ఎలా తిడుతుంటారో మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. బట్ వారు రెగ్యులర్ గా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు జనాన్ని. అలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఎందుకు అంటే ఆ దేశం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి ఊరికి, ఊరు నుంచి కులానికి, కులం నుంచి నాకు అనే భావాన్ని తీసుకొచ్చారు నాయకులు. దాన్ని పోగొట్టి మనం జనాన్ని ఎడ్యుకేట్ చేయటం అనేది ఇప్పుడు మనలాంటి పీపుల్ బాధ్యతగా ఫీల్ అయ్యి ముందుకు వస్తే తప్ప ఇది వెళ్ళదు అనేది నా ఉద్దేశం. అదే దృష్టితోనే ఇప్పుడు ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ మనం అరేంజ్ చేసిన కారణం కూడా అదేనండి. ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించుకోవాలి, అసలు నా ఆత్మగారు ఇప్పుడు మేము ఇక్కడికి మనందరం అమెరికా వచ్చాము, ఇక్కడ నిలబడ్డాం ఎందుకు? మనకు ఒక గౌరవం రావాలి, మన కుటుంబానికి గౌరవం రావాలి. అంతేకాకుండా పనిచేసేటప్పుడు కూడా ప్రతి వాళ్ళు మనం ఆలోచిస్తామండి, ఇది ప్రైడ్ అనేది. ప్రైడ్ అంటే ఏంటంటే అవతల వాళ్ళు ఏ మీరు తెలుగు వాళ్ళు ఇటువంటి వాళ్ళు, లేకపోతే మీ ఇండియన్స్ ఇటువంటి వాళ్ళు అని మనం అనిపించుకోకుండా కష్టపడి మన పని చేసి, ఓ తెలుగు వాళ్ళు అంటే వీళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, లేకపోతే కంప్యూటర్ సైంటిస్టులు అనేది, వీళ్ళు మంచివాళ్ళు అని అనిపించుకోవటం అనేది మన గౌరవం. దట్ ఈస్ ది ప్రైడ్. అంతేగాని ఎవరో నన్ను తిట్టినంత మాత్రం వెళ్ళి వాడిని కొడతాం, లేకపోతే వాడి మీద చేయి చేసుకుంటాం, అది ప్రైడ్ కాదండి. ప్రైడ్ అంటే ఏంటంటే అవతల వాళ్ళు మనల్ని, ఇదిగో వీళ్ళని చూడండి, ఇప్పుడు మనం ఒక క్రికెట్ మ్యాచ్ గెలుస్తామండి, మనకు అసలు సంబంధం లేదు ఎవరో క్రికెట్ ఎవరు ఆడారు, వేరే దేశంలో ఎక్కడో వెళ్ళి గెలిచి వచ్చారు, కానీ మనందరం ఒక ప్రైడ్ ఫీల్ అవుతాం. ఎందుకంటే అటువంటి ఆ ఎఫినిటీ ఉంటుంది మనకి, అది చూడాడు గొప్ప పని చేశాడు అని చెప్పి. సో మనం కూడా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం, మన డబ్బులు ఖర్చు పెట్టి బయటకు వెళ్ళి టపాకాయలు కొని మనం కాల్చి మనం ఒక 10 స్వీట్ ప్యాకెట్లు కొని అందరికి పంచి పెడతాం, మనకేమి సంబంధం లేదు, అసలు క్రికెట్ మ్యాచ్ మంద కాదు, ఎవరో ప్లేయర్స్, కానీ దట్ ఇస్ వాట్ ప్రైడ్ ఈస్. అది ఇప్పుడు కంప్లీట్ గా పోయిందని అనిపిస్తుందండి నాకు మన సమాజంలో, మన మన యువతలో కానీ, మన ఉన్నటువంటి ఈ పొలిటీషియన్స్ లో కూడా లేదు అది. ఇటువంటి ప్రవృత్తి ఎందుకని ఇంత చేంజ్ వచ్చిందనే ప్రశ్న మీద ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. సుధాకర్ రెడ్డి మీ సమాధానం సార్.
సార్ మీరు అదేంటి అంటే మనం సమాజంలో రకరకాల భావజాలాలు వ్యాప్తి చెందుతుంటాయండి ఈ కరోనా వ్యాప్తి లాగానే మనం పూర్వం నుంచి కూడా అంటే మనం మహాభారతం రామాయణ కాలం నుంచి కూడా సామాజిక స్పృహ నైతిక విలువలు సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు వ్యవహారాలు విలువలు ఇవన్నీ రంగరించి పిల్లలు పెంచేవాళ్ళం అది పోయి ఇప్పుడేమైందంటే స్వార్థ ప్రయోజనాలు పెరిగిపోతూ వస్తున్నాయి ఎందుకంటే అందరికీ తన సెల్ఫ్ మీద అంటే ఇక్కడ మళ్ళీ ఆత్మ గౌరవం కాకుండా తన ఆత్మ అభివృద్ధి లేకపోతే ఆత్మ స్వార్థం దీంతో మనం సంపాదించుకోవాలి మనం బతకాలి అనేది వస్తుంది ఇలాంటి దశ వస్తుంటుందండి ప్రతి సమాజంలో కూడా ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ దెబ్బతింటామో మన స్వార్థం వల్ల లేకపోతే ఇందాక వాళ్ళు చెప్పి కులం వల్ల లేకపోతే మతం వల్ల ఇలా చేయడం వల్ల ఈ అభివృద్ధి ఇంత వెనక్కపోయింది ఇవి ఎప్పుడు వస్తాయి ఇప్పుడు రోడ్లన్నీ గుంతలు పడ్డాయండి మాకు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా విపరీతంగా గుంతలు పడ్డాయి అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ఇంకేలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఒకటే జరుగుతాయి మిగతా లేదనేది జనానికి అర్థమవుతూ వస్తే ఈ బస్సుల్లో పోయేటప్పుడు కుదుపులు వచ్చినప్పుడు వాడికి అర్థం అవుతుంది మనం ఆ 10,000 కోసమో 5,000 కోసమో కక్కుర్తి పడి మన ఆత్మ గౌరవాన్ని చంపుకొని జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడం వల్ల ఈ గుంతల మెట్ల రోడ్లో తిరగాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడం వల్ల మనకు ఉద్యోగ సౌకర్యాలకు మన పిల్లల్ని పొరుగు రాష్ట్రాలకు పంపాల్సి వస్తుంది ఇక్కడ ఏమాత్రము అభివృద్ధి జరగకపోవడం వల్ల లేదా యూనివర్సిటీలు లేదా ఇవి పాడైపోవడం వల్ల మనం మరొక చోటకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మనం మన జాతిని అంటే ఆంధ్ర జాతిని రక్షించుకోవడం కోసం మనం అందరం కూడా మోకుమ్మడిగా ప్రయత్నం చేయకపోతే భావి తరాలు చెడిపోతాయి ఇలాంటి భావజాలాన్ని మనం పెంపొందిస్తూ రావాలి అవగాహన పెంచాలి పెంచుతూ వస్తే ప్రజలకు అర్థం అవుతూ వస్తే కొద్ది మార్పు వస్తుందండి ఆ దృక్పథంలో మార్పు రావాలి అంటే మనం వ్యక్తిని మార్చడం వేరు సమాజాన్ని మార్చడం వేరు అంటే మనలో ఎన్నో లోపాలు ఉంటే సమాజంలో ఎన్నో ఉద్యమాలు వచ్చాయి కదండి మనం ఈ రోజున్న సమాజం ఈ రోజు ఆటవిక సమాజం నుంచి ఎన్ని మార్పులు చెందుతూ వచ్చాం ఇప్పుడు కొంత మనం శృతి మించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఆటవిక శక్తుల ప్రలోభాలకి గురయ్యి మనలో కులమో మతమో ఆ విషయాన్ని నింపుకుని కొద్ది దారి తప్పారు ఆ కైపు దిగిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ మళ్ళీ జనాల్ని మనలాంటి వాళ్ళం అంతా మీ అందరూ కూడా కృషి చేసి కొద్ది వివేకం కల్పించగలిగితే అవగాహన కల్పించగలిగితే ఆత్మ గౌరవము ఆత్మవిశ్వాసము ఆత్మ అభివృద్ధి ఇవన్నీ ఎలా ఉంటాయో సామాజిక స్పృహతో సామాజిక కోణంలో ఆలోచించగలిగితే మార్పు దానంతకు అది వస్తుంది రాష్ట్రం బాగుపడుతుంది ఒక కాలర్ ఉన్నారండి రత్నం గారు ఆ కాలర్ తీసుకునే ముందు ఒక క్వశ్చన్ ఉంది ఒక క్వశ్చన్ అడుగుతాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకపోయినా లేదా మహిళల మీద లైంగిక దాడులు జరుగుతున్నా మహిళల్లో చైతన్యం ఎందుకు రావట్లేదు విద్యార్థులు నిరుద్యోగులు ఎందుకు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు వాళ్ళ భవిష్యత్తు చాలా నష్టపోతున్నారు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని అడుగుతున్నారు అవునండి కరెక్టే అంటే తెలుసండి తెలుసుకోలేక ఎవరు లేరు తెలుసు అయితే తాత్కాలికంగా ఇచ్చే తాయిలాల కోసం అదే మా ఇంటికి 10,000 ఇచ్చారు ప్రతిసారి డైవర్ట్ చేస్తుంటాడు అది అదో ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామంటారు లక్షల ఇల్లు ఇస్తున్నామంటున్నారు అన్ని మోసపోతూ ఉంటున్నారండి మోసపుచ్చుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయనకున్న ఛానల్స్ పత్రికల్లో ప్రచారం చేసి జనాల్ని మభ్య పెడుతున్నారు దీంతో చిన్న చిన్న స్వార్థాలు మాకేదో పెన్షన్ వచ్చింది మాకేదో ఒక పథకంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారని కొద్ది కొద్దిగా దానికి ఈల్డ్ అయిపోతున్నారండి ఆ అంటే ఆ స్వార్థ పూరిత ప్రభావం వల్ల కొంత ఇవన్నీ జరుగుతున్నా సహిస్తున్నారు అయితే తిరుగుబడే వాళ్ళు కూడా ఉన్నాం కదండి ఇక్కడ జరుగుతుంటే అన్యాయాలు జరుగుతుంటే మనం అందరూ తిరుగుబడకపోయింటే ఈ రాష్ట్రం బీహార్లకు 4 బీహార్లు అయి ఉంటుందండి దెబ్బలు తిన్నాం గొడవలు పడ్డాం అరెస్ట్లు అయ్యి పోరాడుతూ రావడం కోర్టులకు పోవడం కోర్టుల ద్వారా రక్షణ తీసుకోవడం ఇవన్నీ కూడా ఉద్యమంలో భాగమే కాబట్టి ఇవన్నీ కూడా ఒక తేడా 10-20% ప్రజల్లో ఉంది వాళ్ళల్లో మార్పు మార్పు వచ్చే వరకు కొంత ఇబ్బందులు పడాలి
మీరు అన్నట్టు మహిళల్లో కూడా చైతన్యం, ఎక్కడో ఒక మహిళ రేపు గురైతే ప్రతి మహిళ స్పందించే స్థితి రాలేదు. ఏదో టీవీల్లో చూసి ఏదో కామెంట్లు చేసి వదిలేయకుండా జనాల్లో మార్పు రావాలి. రాకపోతే మరింత అరాచకమైన పరిపాలన కొనసాగుతుంది. ఆ విధంగా మనుషులు చైతన్యవంతం చేద్దామని నిన్నే చూసాం. ఒక వికలాంగులు, ఒక వికలాంగురాలని రేప్ చేసి ఆ సైకిల్ మీద కూర్చోబెట్టి దహనం కాల్చి చంపేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో మనం అందరం చూస్తున్నాము. ఒక కాలర్ ఉన్నారండి, రత్నం శ్రీధర్. రత్నం గారు ఆయన మ్యూట్ చేయండి ఒకసారి. రత్నం గారు మాట్లాడతారు. మాట్లాడండి, చెప్పండి. రత్నం గారు అన్మ్యూట్ చేయండి. Interconnected, interdependent. Coronavirus part of the lesson. మీరు చాలా నాయిస్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వస్తుందండి. మీ క్వశ్చన్ చెప్పండి. Okay. So the people need to understand, if you want to go beyond caste, beyond reason, beyond we need to get beyond that. We need to understand we're all interconnected. We're all interdependent. It's not just your community, your family, your community, your village, your state, your nation, global. We're all connected. Then, that then, idea has then, to come from villages, right? From the education of children, right? Like you said, people are getting selfish. Even if you want to be selfish, you need to understand we're all interdependent. Our destiny is not just in your own hands. It's a collective effort. Thanks for the question. అది మంచి ప్రశ్న అండి. ఇంకొక విషయం అండి, నేను చాలా దేశాల్లో పనిచేస్తానండి. ఇక్కడ నుండి నేను ఐబీఎం లో పనిచేసినప్పుడు రకరకాల దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. అన్ని దేశాలను చూశాను. అందులో నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను కొంతకాలం. నేను జోహానెస్బర్గ్ లో చాలా కాలం స్పెండ్ చేసాను. అక్కడ శాంటన్ అని అక్కడ ఉండేవాడిని. ఆ టైంలో నేను నెల్సన్ మండెల్లాని కూడా చూడటం జరిగిందండి. ఒక రోజున ఆయన కారులో వస్తున్నారు, ఒకసారి చూస్తాను. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి పరిచయం చేసినంత గొప్ప కాదు నేను, బట్ వారి స్వగ్రామం ఎక్కడైతే ఆయన మొత్తం యాజ్ స్టేషన్ అంతా నడిపాడో, అట్లాగే ఆ రాబిన్ ఐలాండ్కి వెళ్ళటం, ఆయన ఉన్న జైలు చూడటం, ఇవన్నీ జరిగినాయి. మీకు ఆ సౌత్ ఆఫ్రికా ఆ నెల్సన్ మండేలా స్టోరీ కూడా మీకు తెలుసు. ఆయన మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కక్ష కానీ ఇంకోటి ఏమి లేకుండా కరుణ అంటే ఏంటి, ఒక ఎంపతి, ఆ ఎంపతి అనేది ఒకటి ఉంచుకొని అది ప్రజలందరినీ కూడా ఇప్పుడు ఆయన శత్రువులను కూడా తీసుకొచ్చి వాళ్ళతో చేతులు, వాళ్ళ భుజమై చేతులు వేసి వాళ్ళతో డిన్నర్ చేసి ఆ విధంగా అంతా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. సో మరి ఈ ఇప్పుడున్న నాయకుడు ఆ సౌత్ ఆఫ్రికా పేరు చెప్పి మూడు రాజధానులు అంటాడు, కానీ ఆ సౌత్ ఆఫ్రికాని పరిపాలించినటువంటి నెల్సన్ మండేలా యొక్క ఆ దృక్పథాన్ని మొత్తం పక్కన పెట్టి ఒక దుర్మార్గం, ఒక దుర్మార్గాన్ని ఏదో రకంగా ఈ ప్రజల మీద రుద్దాలని ఒక కాంక్ష కలిగి ఉన్నాడు, కానీ అసలు నిజంగా పరిపాలన చేసే దృష్టి ఎక్కడెక్కడ ఉన్నట్టు కనపడతలేదండి. అదే కాకుండా ఈ ఫ్రీబీస్ ఇవ్వటం, ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ విధంగా ఫ్రీగా డబ్బులు ఇచ్చి చేయటం అనేది ఎక్కడ చూడలేదండి. ఇప్పుడు మనకంటే కూడా వేరే దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక, లేదా బంగ్లాదేశ్, లేదా పాకిస్తాన్. మీరు వెళ్ళి అక్కడ ఎవరు కూడా ఈ గోరు ముద్ద పథకం అని, లేకపోతే జగనన్న ఒడి అని, లేకపోతే కానుక అని, తోఫా అని, ఇటువంటి ఎక్కడ కూడా లేవండి. ఇప్పుడు శ్రీలంక చూస్తే కనుక మీకు దిస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఈస్ ఫ్రీ, ఏంటంటే ఎడ్యుకేషన్. మీరు పుస్తకాలు మీరే కొనుక్కోవాలి, మీ గోరు ముద్ద మీరే తినాలి, మీ అమ్మ పెట్టాలి మీకు గోరు ముద్ద. అంతేగాని మీరు గవర్నమెంట్ వచ్చి మీ నోట్లో గోరు ముద్ద పెట్టదండి. అక్కడ వచ్చేదాన్ని ఏంటంటే చదువు చెప్తారు వాళ్ళు. చదువుకున్న తర్వాత నీ సంగతి నువ్వు చూసుకోవాలి. మరి ఇక్కడ ఈ గోరు ముద్దలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ప్రతి ఇప్పుడు హరిజనులకు కానీ గిరిజనులకు కానీ ప్రతి వాళ్ళకి గోరు ముద్దలు పెట్టి ఏదో రకంగా ఓట్లు దండుకోవాలనే ఒక మార్గం ఏర్పరచుకుంటున్నారు. దీని మూలన నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళీ ఆంధ్రులకి మళ్ళీ ఆత్మగౌరవం తెచ్చుకుంటాం, మళ్ళీ వీళ్ళ రాష్ట్రాన్ని తర్వాత వీళ్ళ రాజధానిని నిర్మించుకునే శక్తి వీళ్ళకి ఉందా, వీళ్ళు ఆలోచించుకునే శక్తి ఉందా ప్రజలకి, లేకపోతే మళ్ళీ ఇదే విధంగా ఈ మార్గంలోనే వెళ్ళి మళ్ళీ నాశనం అయిపోవడానికి సిద్ధం అవుతున్నారు వీళ్ళని అనిపిస్తా ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటండి?
సార్ బాగా చేంజ్ వస్తుందండి. అంటే మీరు అక్కడ నుంచి చూసేది వేరు, మేము ఇక్కడ ఇక్కడ ప్రజల మధ్యలో ఉంటున్నాం. నేను మధ్యాహ్నమే అండి, మధ్యాహ్నమే నా క్లినిక్ వెళ్తూ ఉంటే, అంటే ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఇంకొక సందులో దూరి వెళ్తున్నా, అంటే వెళ్ళేటప్పుడే స్కూటర్లో వెళ్ళాను. ఇక్కడ అంతా ఇది ఉంది కాబట్టి ఆ స్కూటర్లో వెళ్తుంటే ఒక చోట ఒక 20 మంది ఉన్నారండి జనం. నేను వెళ్తుంటే గబగబా లేచారు. ఎందుకు లేచారు తెలియక నమస్కారం పెట్టారు. సార్ మీరు టీవీల్లో మాట్లాడుతుంటారు చాలా బాగా మాట్లాడతారు అని. ఏమయ్యా అంటే నిజమండి చెప్పి, సారీ సార్ తెలుగుదేశానికి వేస్తాం సార్, పొరపాటుగా జగన్మోహన్ రెడ్డికి వేసామండి. అంత మార్పు వస్తుందండి ఈ తను ఈ వేదయ్య అమ్మ ఒడో లేదా ఇంకొకటో ఇచ్చే గోరు ముద్దలతో యామారిపోకూడదు అన్నది తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిక్ గా భాష మీద ఒకసారి దెబ్బ కొట్టాడు. తెలుగు కాదు ఇంగ్లీష్ చదివితే అందరూ ఏదవుతానని, ఇంకొక ప్రాంతాల మీద, ఇవన్నీ మనల్ని డైవర్ట్ చేస్తూ అతను దోపిడీ చేయడం కోసం ఆ టెక్నిక్ ప్రయోగించాడు. ఆయనకి విజయ్ సాయి రెడ్డి వాళ్ళు చూపిస్తాం, లేకపోతే ఇంకా ఈ చాలా విశ్లేషకులు మార్గ నిర్దేశకులు కూడా తప్పుడు వ్యవహారంతో ఎలా రాజకీయాలు చేయాలి ఆయనకి నేర్పించారు. ఆయన చేస్తున్న ఈ అప్రజాస్వామికమైన దౌర్జన్య పూరితమైన కక్ష సాధింపులు జనాలకు బాగా అర్థమయ్యాయి. ఆయనకి ఏమిచ్చినా ఆయనకు ఓట్లు వేయకూడదని నిర్ణయించుకునే ప్రజలు కూడా మార్పు చెందుతూ వస్తున్నారు. ఇంకొకసారి ఆయన మొత్తం నేను ఇస్తానన్నా ఓట్లేదండి, అక్కడ ఏమి ఉండదు. ఇప్పటికే భూములు అమ్ముకోవాలనుకుంటున్నారు, ఆలయ భూములు అమ్ముకోవాలి, ప్రభుత్వ భూములు అమ్ముకోవాలి, అప్పులు అయిపోయి జనం అంతా తెలిసి వస్తుంది కాబట్టి ప్రజల్లో చైతన్యం వస్తుందండి. ఇంకొక 2-3 నెలల్లో తీవ్ర స్థాయిలో ఉద్యమ రూపం దాలుస్తుంది అన్నది నా అంచనా. ఓకే ఓకే, అలానే సుధాకర్ రెడ్డి గారు, క్వశ్చన్ నెంబర్ 1, voter accountability, how do we get to voter accountability? See, when we elect a leader so like Trump, people are not satisfied, is defeated, but voters vote wrong way. How do we correct that? For example, the directors of Apple, they fired Steve Jobs, and he ran for the next guy ran to the ground and they went and begged him come back, and then he rebuilt again. Same way, Chandrababu built a tremendous start with Rajdhani, and they defeated him. What I see, Amaravati, I know antha mundu aapesanannu, Amaravati I see as acres of diamonds. It has enormous potential, I see it. They see this okadema sasanu inkodema adari any hopeless words they talk. I see is a potential future 21st century city competing with the world capitals. I see this one, you know, the Chandrababu has put a foundation to bring world's greatest corporations. There is a good chance Apple, Google, you know, this Microsoft, this kind of companies he has done before. You know, he would have created tremendous wealth. Instead, they try to do, you know, live on freebies, you know, they're not going to be rich on handouts. ఒక దుర్మార్గుడికి ఓటు వేయటం అనేది జరిగి ఉండేది కాదు. అది దానికి అది అది మా ప్రథమ సమస్య అండి. వాళ్ళ based on merit, not handouts, not bribe, you know. Padma Shri garu Delhi elthe vallu mee rashtramlo money iskuno testaru, we can't help you ani chepparu. Then they have brand name in all over the country, we take money and vote. So we need to change the mindset. For example, when intha mundu var chettaru vallu he is destroying caste, religion, region, all different ways he can destroy. You know, noble people like you take, hey, this is not guy our kind of Reddy, this is not, we are not going to support him, we are going to disown him. Good people must speak out. If good people don't speak out, then bad people become the standard. You know, they you have great responsibility to take leadership. Sudhakar Reddy, okay,
రైట్ సార్, సార్ చెప్పినవన్నీ కరెక్ట్ అండి. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ తో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అది ఎక్కడో కొంత అక్కడ ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది, అక్కడంతా ఒక కులం వాళ్ళు బాగుపడడం కోసం చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారు, వాళ్ళ కోసమే చేస్తున్నారన్న దుష్ప్రచారాన్ని బాగా స్ప్రెడ్ చేశారు. కాబట్టి అండి అమరావతి ప్రాంతంలో రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ చేశారు. అంటే రైతులు అంటే మనం ఈ పొలాలు ఇచ్చిన రైతులు కాకుండా మిగతా వాళ్ళు, అంటే అక్కడ మనం ఎట్లయితే పాజిటివ్ లైన్ లో మైండ్ సెట్ ను మార్చాలనుకుంటున్నామో అదే విధంగా తనకు అనుకూలంగా నెగిటివ్ ఆస్పెక్ట్ లో మైండ్ సెట్ మార్చడంలో అతను సఫలీకృతుడు అయ్యాడండి, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు మనం దాన్ని తిరిగి కరెక్ట్ చేస్తున్నాం. అంటే మనిషిలో ఆలోచన దృక్పథం మార్పు కోసం మనం కరెక్ట్ గా చెప్తాం. ఇప్పుడు అందరికీ ఐడియా వచ్చిందండి, తెలిసింది ఇదేమి ఒక కులంది కాదు, లేదా ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ ఏమి జరగలేదన్న అది అందరికీ తెలిసి వచ్చింది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలు కుతంత్రాలు ఇంకా పనిచేయవు. ఈ రోజు ఎలక్షన్ జరిగిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు. మా చిత్తూరు జిల్లాలో సార్ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మీరు యువతలో మార్పు తీసుకురావడానికి 18 ఏళ్ల నుంచి ఒక 20 ఏళ్ళ ఐ మీన్ 26 ఏళ్ల యువతలో మార్పు తీసుకురావడానికి మన రాష్ట్రం అభివృద్ధి ముఖ్యంగా పథకాల మీద కాదు అభివృద్ధి మీద రాష్ట్రం అభివృద్ధి చెందితే మన ఫ్యూచర్ బాగుంటుంది అని చేయడానికి మీరు తీసుకునే చర్యలు ఏంటి సార్? ఇదే మనం అవగాహన కల్పించడం ఏంటి అంటే ఇక్కడ మీరు అన్నట్టు యూత్ ఇప్పుడు ఈ 18, 25 కూడా అనుకుంది, వీళ్ళందరూ చదివిన తర్వాత ఉద్యోగం కావాలి, లైఫ్ లో సెటిల్ కావాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఉద్యోగాలు కావాలి, సెటిల్ కావాలి. ఎక్కువ మందికి అంటే పొలాలు ఉన్నాడు లేదా వ్యాపారాలు ఉన్న వాడికి ఉద్యోగాలు అవసరం లే, కానీ మన దేశంలో ఎక్కువ మంది చదువుకునేది ఉద్యోగం కోసం, వృత్తి కోసం, వృత్తి కోసం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పరిపాలన జరిగితే, పరిశ్రమలు రాకపోతే, అభివృద్ధి జరగకపోతే, అభివృద్ధి ఫలాలు అందకపోతే మీరు నిరుద్యోగులుగా మిగిలిపోతారు. ఆఖరికి ఆయన చెప్పిన గొర్రెలు ఆ గేదెలు మేపుకోవాల్సి వస్తుంది అన్న విషయాన్ని యూత్ లో మనం స్ప్రెడ్ చేయాలి. చేస్తే అంటే ఈ అభివృద్ధి అనేది ఎలా ఉండాలి, ఇందాక సార్ని ఏదో డబ్బులు ఇచ్చేసి ఓట్లు కొనుక్కోవడమో లేకపోతే ఇంకొక ఫలాలు ఇస్తే అది పతనం అయిపోతాం, అలా కాకుండా అంటే మనం చైనాలో సామెత ఉంది, చేపలు పట్టివ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించండి అని. అలా ఏదో ఈ తాయిలాలు తీసుకోవడం కాదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని పోషించుకోవాలి, మనం ఎదగాలన్న ఆలోచనని వ్యక్తిత్వాన్ని యువతలో పెంపొందించాలని. ఇప్పుడు ఇంతకు ముందు అయితే పుస్తకాల్లో చదివేవాళ్ళు లేకపోతే వ్యాసాలు చదివేవాళ్ళు పత్రికల్లో చదివేవాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మనం ఇట్లాంటి మీడియాల్లో సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలని, మనం ఏ వీడియోలు ఏం చేస్తున్నా కొంత అంతో ఇంతో యూత్ లో అవగాహన పెంచితే వాళ్ళలో మార్పు తప్పకుండా వస్తుంది, మనం ఆత్మ గౌరవాన్ని పెంచగలం. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, బలరామ్ నాయుడు గారు. బలరామ్ నాయుడు గారిని అన్మ్యూట్ చేయండి. బలరామ్ నాయుడు గారు మాట్లాడండి. నమస్కారం అండి. సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. మీ విశ్లేషణతో 100% ఏకీభవిస్తాను. మహానుభావుడు జగన్ నిద్రపోతున్న ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తట్టి లేపడానికి మరుగుదొడ్లు మీద పన్నులు వేసే స్థితికి తనని తాను దిగదార్చుకుంటాడు. దరిద్రులారా ఇంకా పడుకుని ఉంటారా, మేల్కోరా. అయితే నా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు గారు విఘ్నత మీద, ఆయన దార్శనికత మీద ప్రజలందరికీ ఎంతో నమ్మకం ఉంది. అమరావతి అనే బ్రాండ్ను అతి గొప్పగా ఆయన ఆవిష్కరించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఆయన విజయం తథ్యం అని నమ్ముతాను నేను. అయితే మన ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అమరావతి ఇంత గొప్పగా వెలుగొందే విధంగా పెట్టుబడిదారులు నమ్మకంతో మళ్ళీ అదే ఉత్సాహంతో ముందుకు రాగలరా, ఆ పరిణామాలు ఎలా ఉండబోతాయి సార్? చక్కని ప్రశ్న వేశారండి. ఇప్పుడైతే నిజమే భయపడుతున్నారు పెట్టుబడిదారులు, భయపడుతున్నారు
కొత్త వ్యాపారాలు చేయడానికి భయపడుతున్నారు. వీళ్ళకంతా ట్యాక్స్లు కట్టలేదు, మొత్తం మోసం దోపిడీ అయ్యేటప్పుడు భయపడుతున్నారు. అయితే మళ్ళీ మంచి పరిపాలన వస్తే విశ్వాసం వస్తుందండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి వస్తే పెట్టుబడిదారులు ఎక్కడ పోతారండి? ఎక్కడంటే ఇక్కడ పొటెన్షియాలిటీ ఉందండి, అభివృద్ధి. ఇప్పుడు మనం మీరైనా నేనైనా వ్యాపారం చేయాలన్నా లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా అక్కడ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలమైన చోట ఎంచుకొని పెడతాం. అంటే అక్కడ భూములు దొరుకుతాయా, వ్యాపారాలు ఉన్నాయా, లేకపోతే మనం చేసే ఉత్పత్తులు అమ్ముడుపోతాయా, లేకపోతే తక్కువ రేటుకి రిసోర్సెస్ ఉన్నాయా, ఆ రిసోర్సెస్ తీసుకొని పరిశ్రమలు లాభదాయకంగా నడపగలమా, ఇవన్నీ చూస్తే అమరావతి ప్రాంతం చాలా సుభిక్షమైన ప్రాంతం. అక్కడ నీళ్లున్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ విజయవాడ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి దేశం నలు మూలలకి వెళ్ళడానికి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే మనకి తీర ప్రాంతం ఉంది, సముద్ర తీరం. ఒక్క నిమిషం సుధాకర్ గారు, ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నీ ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారా ఆంధ్రప్రదేశ్ లో వచ్చి పెట్టుబడి పెట్టడానికి? ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఆర్థిక నేరగాడికి జైల్లో ఉండి వచ్చిన నేర చరిత్ర నాయకుడికి ఓటేసి గెలిపించుకున్నారు. మళ్ళీ రేపు వేరే ఏదో దేశ ఉగ్రవాదం వచ్చేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ని బంగారు పల్లెలో పెట్టిస్తానంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయి మళ్ళీ ఆ ఉగ్రవాదికి ఛాన్స్ ఇవ్వరని నమ్మకం ఏంటి అని ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు అడిగే అవకాశం ఉంటుంది కదా? అదే కాకుండా ఇంకొక పాయింట్ సార్, చట్టాలు కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి చేసుకునే ఒప్పందాలను ఉల్లంఘించడం, ఏదో ఒక కారణాలు చూపి ఆ ఒప్పందాలను రద్దు చేయటం, అవి మన కళ్ళ ముందే జరిగాయి. లూలు కార్పొరేషన్ వాళ్ళు ఎన్నో వేల కోట్ల తరవటం, వాళ్ళ స్థలాలు వెనుక, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉండబోతాయి అనేది ప్రధానమైన ప్రశ్న. అదే దానికే నేను చెప్తాను. అంటే సమాజంలో ఇలాంటి పరిణామాలు, దుష్ఫలితాలు, దుష్టులు పుడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారండి. ఇది ఇప్పుడు కాదు, ఆటవిక సమాజం నుంచి ఇప్పుడు కౌరవులు ఉన్నారని చెప్పి మళ్ళీ భారతదేశం చెడిపోయిందా, లేకపోతే రావణాసురుడు ఉన్నాడు సీతను ఎత్తుకెళ్ళాడు కాబట్టి అలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరని గ్యారంటీ ఉంది? ఏం కాదండి. సమాజంలో సానుకూలమైన వ్యక్తులు ఉంటారు, ప్రతికూలమైన వ్యక్తులు ఉంటారు, సమాజ సేవకులు ఉంటారు, దోపిడీదారులు ఉంటారు. తాత్కాలికంగా భయపడ్డామని అంటే తాత్కాలిక మీరు అన్నట్టు మళ్ళీ ప్రభుత్వాలు వస్తే నేను వేల కోట్లు పెట్టుబడి పెట్టి మళ్ళీ జరగకపోతే వ్యాపారాల్ని నష్టం పరచుకోవడానికి ఎవరు రారు. పెట్టుబడిదారు అక్కడ సౌకర్యంగా ఉందా, మీరు అన్నట్టు ప్రభుత్వం బాగుందా, నిలకడగా ఉంటుందా, చట్టాలు మారకుండా ఉంటాయా, మనకు అనుకూలంగా ఉంటాయి, చూసే వ్యాపారాలు చేస్తాం. ఇప్పుడు తాత్కాలికంగా భయపడ్డారండి, ఇప్పుడైతే ఎవరు రారు, వ్యాపారాలు చేయడం మానేశారు. విదేశీయులు కాదు స్వదేశీయుల్లో పెట్టాం, నన్ను అడిగితే కూడా నేను వ్యాపారం చేయనండి. ఇప్పుడు ఎవడికి మామూలు ఇవ్వాలి, ఎవడిది నిజమండి, నేను కూడా చేయను, మీరు విదేశాల నుంచి రావాల్సిన పనిలే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతింటారు, కోర్టులు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్తాది, ఆ సిఆర్డిఏ బిల్లు రద్దు అది ఒప్పుకోరు గవర్నమెంట్. అగ్రిమెంట్లు ఇవాళ చేసిన తర్వాత మనకు రాజ్యాంగం ఒకటి ఉంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా అది కుదరదు అని తీర్పు వచ్చిన తర్వాత ఓహో ఇలాంటి దుష్టులు దుర్మార్గులు వచ్చినా కూడా చట్టం ఒకటి ఉంది, రాజ్యాంగం ఉంది, మనుషులు ఉన్నారు అనే నమ్మకం మళ్ళీ కలుగుతుంది. కలగకుండా పోయేది లేదు, అయితే కొంత లేట్ అవుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వస్తే ఈసారితో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి మళ్ళీ ఓట్లు వెయ్యం. ఇది తెలిసిపోతుంది ఓడించిన తర్వాత ప్రజల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు పెట్టుబడిదారుల్లో కూడా మార్పు వస్తుంటారు. ప్రతి చోట ఉంటుందండి. మీకు అంటే మనం చెప్పకూడదు కానీ క్రిమినల్ పాలిటిక్స్ వల్ల కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, ఏ ప్రభుత్వంలో కొంతమంది ఆ ఏరియాలో ఎమ్మెల్యే ఉంటాడు, వాడు దోపిడీదారు ఉంటాడు, ఏ వ్యాపారం చేసినా వాడు కప్పం కట్టాలంటే జెండా ఎత్తేస్తారు, కాంట్రాక్ట్లు అలా చేశారు. అది చాలా అంటే మన పేర్లు చెప్పకూడదు కాబట్టి మనం ఏం భయపడాల్సిన పని లేదు. పెట్టుబడులు వస్తాయని మళ్ళీ వస్తాయి, మంచి వ్యక్తి వస్తే మళ్ళీ వస్తాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఎంఎస్ఆర్ గారు ఉన్నారు, ఎంఎస్ఆర్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి. సుధాకర్ రెడ్డి గారు మీరు మాలాంటి వాళ్ళందరికీ చాలా మంచి భరోసా ఇస్తున్నారు. నిజంగా ఇది చాలా సార్లు కూడా మిమ్మల్ని టీవీలో కూడా చూసినప్పుడు మీలాంటి వాళ్ళని ప్రత్యక్షంగా కూడా కలిసి మాట్లాడాలనిపిస్తుంది. నేను కూడా తిరుపతిలోనే ఉంటున్నాను ప్రస్తుతానికి. తిరుపతిలో ఉంటారు, ఎక్కడ ఉంటారండి? సార్ నేను తిరుపతిలో రామ తులసి కళ్యాణ మండపం ఎదురుగా ఉంటాను.
అయితే క్రిస్ప్గా క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఈ రోజు మనం ఎందుకంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో దగ్గరలోనే మనకు తిరుపతిలోనే మనకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. ఈ ఎలక్షన్లో అంటే మీరు ఎందుకంటే తిరుపతి పట్టణంలో ఇక్కడ అంతా కూడా బాగా అన్వేషిస్తుంటారు కాబట్టి రేపు రాబోయేటువంటి ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పుంజుకొని గెలిచేటువంటి అవకాశం ఉందా ఒకటి. రెండోది ఇప్పుడు ఇలాంటి జూమ్ మీటింగ్స్ లో కానీ తర్వాత కొంత మీడియా పరంగా కానీ కొంత టీవీల పరంగా కానీ కొంతవరకు సమాచారం అయితే చాలా వరకు ఇలాంటి మేధావులు చాలా మంది ఇస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు అట్టడుగు ప్రజలకు చేరి, ఎందుకంటే గెలిపించేది ఓడించేది ఓటర్ కాబట్టి, ఆ ఓట్లు వేసేటువంటి వాళ్ళు కూడా చదువుకోని వాళ్ళు కాబట్టి మనం రాబోయేటువంటి ఎలక్షన్లలో మనం అనుకున్నటువంటి సాధిస్తామనేటువంటి చెప్పే నమ్మకం మీకు ఎలా కలుగుతుంది? ధన్యవాదాలు సార్. చక్కని ప్రశ్న వేశారు. తిరుపతి వాస్తవం అయితే మీరు ఎలా 4 టీ అంగల దగ్గర రేపు ఉదయం పోయి టీ తాగితే ఎవరన్నా అడగండి, చాలా చేంజ్ ఉందండి. తిరుపతి టౌన్ లో అంటే తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో రేపు జరగబోయే లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో కనీసం 5,000 మెజారిటీ వస్తుందండి తెలుగుదేశానికి. ఆ తర్వాత కాళహస్తిలో మార్పు ఉంది, సచివేలు కూడా మారింది, వెంకటగిరిలో కూడా మార్పు ఉంది, గూడూరులో కొంత, దాదాపు 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో తెలుగుదేశానికి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి మళ్ళీ మీకు పునాదిగా చెప్తా, 2014లో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 4 తెలుగుదేశం గెలిచాయి. మీకు తెలుసండి, తిరుపతి, కాళహస్తి, సచివేలు, వెంకటగిరిలో గెలిచాం. మొత్తం మీద ఓట్లు మనకి ఎన్ని వచ్చాయంటే 43,000 ఓట్లు మెజారిటీ వచ్చిందండి పార్లమెంట్ సెగ్మెంట్ లో. మొత్తం మీద తెలుగుదేశానికి 43,000 మెజారిటీ వచ్చింది. అయితే అప్పుడు పొత్తు ఉండడం వల్ల ఎంపీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఆయన 37,000 ఓడిపోయాడు. అంటే మనకు మెజారిటీ ఉన్నప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ కొన్ని వర్గాలు ఓట్లు వేయకపోవడంతో ఆయన ఓడిపోయాడు. నిజానికి మెజారిటీ ఉంది. ఇప్పుడు బాగా వ్యతిరేకత పెరిగింది, బీసీలో మార్పు వచ్చింది, ఎస్సీలు దళితుల్లో ఈ గొడవల వల్ల మార్పు వచ్చింది, పేదల్లో మార్పు వచ్చింది, కొంత సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడే వాళ్ళు కొంతమంది 10-15% ఆయన వైపు ఉన్నాడు కాదని, మిగతా వాళ్ళల్లో బాగా మార్పు వచ్చింది నాకున్న అనుభవం ప్రకారం. ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ సీట్ గెలుస్తాం. మీకు ఊరికి మళ్ళీ చెప్తానండి, నేను 2018లో ఒక టీవీలో 1/2 విశ్లేషిస్తూ కొన్ని పరిణామాలు చెప్పి, ఈ పరిణామాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఊడిపోతారని కూడా చెప్పానండి అప్పుడు. అవన్నీ కూడా ఎలక్షన్లు స్టార్ట్ అయిన నాకు జేడీ లక్ష్మీనారాయణ గారు బాగా సన్నిహితులు, మేమిద్దరు చాలా తిరిగాము పర్సనాలిటీ డెవలప్మెంట్ మీటింగ్స్ లో కూడా, ఆయన కూడా ఓడిపోతాడని చెప్పానండి. ఆయన అయితే బాధపడ్డాడు స్నేహితుడిగా ఉండి ఇలా చెప్తావని. జోస్యం చెప్పేటప్పుడు స్నేహితుడైనా ఎవడైనా నన్ను కొంత అపార్థం చేసుకున్నారు ఆయన, నేను ఎట్లా ఓడిపో చెప్పాను. నేను చెప్పిన దానికంటే 10,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి విశాఖపట్నంలో ఆయన పోటీ చేస్తే. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలలో ఈ ఓటింగ్ ప్యాటర్న్ ని వాటిని అసెస్ చేయడంలో నాకు చాలా అనుభవం ఉంది. అందుకని ఆ అనుభవంతో చెప్తున్నా తిరుపతిలో పార్లమెంట్ సీట్ గెలుస్తామంట. సార్ లాస్ట్ కాలర్ సార్ వంశీకృష్ణ గారు లాస్ట్ కాలర్ ఉన్నారు, ఆయన తీసుకున్న తర్వాత మనం క్వశ్చన్స్ అడుగుతాము, వైండ్ అప్ చేద్దాము. లాస్ట్ కాలర్ వంశీకృష్ణ గారు మాట్లాడండి. సార్ నాకు రాష్ట్రానికి సంబంధించినవి, మీరున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ సందేహాలు ఉన్నాయి, ఒక్కొక్కటి అడగమంటారు, అన్నిటికీ సమాధానం చెప్తారా సార్? గుర్తుపెట్టండి సార్ ఫస్ట్ది యూత్ స్పందించట్లేదు సార్. అదే ఇప్పుడు యూత్ ఎందుకు స్పందించట్లేదు అంటే జాబ్స్ కోసం. మరి ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్ ఏపీపీ అని, అసలు ప్రకాశం జిల్లాలో రైతులకి సుబాబులు అంటే పేపర్ కంపెనీ కావాలి. పేపర్ కంపెనీ అంటే మరి పెద్ద ఇండస్ట్రీని తీసుకొస్తే అది పంపించేస్తే అక్కడ యువత ఎందుకు స్పందించట్లేదు? అయితే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ పేపర్ ఇండస్ట్రీ కోసం యువతను పోగేసుకొని ఎందుకు పోరాటం చేయట్లేదు? అలాగే విశాఖ జిల్లాలో పోయిన కంపెనీలన్నిటి గురించి అసలు ఐటీ మినిస్టర్, ఎక్స్ ఐటీ మినిస్టర్ అసలు ఒక ఇంత మటుకి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఎన్ని కంపెనీలు తెచ్చారు వాళ్ళు, ఎన్ని కంపెనీలు ఇప్పుడు వెళ్ళగొట్టాయి, ఎన్ని యువతకు చెప్పి యువతలో ఎందుకు తీసుకురావట్లేదు? ఆ అనుబంధ సంఘాలు అధికారంలో ఉన్నప్పుడు అనుబంధ సంఘాలు నిర్వీర్యం చేసి ఇప్పుడు ఎందుకు అనుబంధ సంఘాలు మళ్ళీ వేస్తున్నారు? ఇంకా
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు మొన్న రాకేష్ గుప్తా గారిని ఒకళ్ళు విచారణ జరిగింది గారిని. అవన్నీ చాలా టాపిక్స్ మాట్లాడతాం, అవన్నీ కాదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మీ యూత్ లోంచి రావాలి. ఇప్పుడు ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు, అది అది ఫైట్ చేయాల్సింది ఎవరో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఆయన పక్కన ఉన్న వ్యక్తి వచ్చి ఫైట్ చేయడం కాదు. ప్రతి మనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా ఫైట్ చేయాలి, అది చెప్పేది. బ్రదర్, మనం తెలుగుదేశమా బీజేపీనా వైసీపీనా, ఆ పార్టీలో మనమే ఉండేది యువకులం. మీరు ఎవరు యువకులు రాకుండా ఆ తెలుగుదేశంలో మాకు యువకులకు చేయలేదు అనేది కుదరదు. తెలుగుదేశం మీకు చాలా పకడ్బందీగా ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చాలా మందికి తెలుసో తెలియదు అండి. ప్రతిరోజు 10 గంటలు పనిచేస్తున్నాడు ఆయన, జూమ్ కాన్ఫరెన్స్ లో అందరితో మాట్లాడు. ఎప్పుడు మార్చి నుంచి అండి, మార్చిలో లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మాట్లాడతారు. మా లాంటి ముఖ్యులతో ప్రతి మంగళవారం మాట్లాడుతుంటారండి. ఇవన్నీ తీసుకొని చేస్తుంటాం బ్రదరు. అయితే ఈ కరోనా వల్ల బయట రాకపోవడం వల్ల చేసాం. ఆ తర్వాత మీరు అన్నట్టు తెలుగుదేశంలో ఉన్న అనుబంధ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి, నిర్వీర్యం కాలేదండి. అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొంత అందరూ ఉత్తములైన వ్యక్తులు ఏ రాజకీయ పార్టీలో ఉండరు. 100కి 100% ఉత్తములు తేలేము. అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కాంట్రాక్ట్ లో వాటి కోసం కొంత అటు ఇటు గొడవలు జరుగుతుంటాయి, కొన్ని గ్రూపులు వస్తుంటాయి, అలా ప్రతి చోట చిన్న చిన్న తప్పులు జరుగుంటాయి. అయితే ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఒకటి. రెండోది నాకు ఇంతకు ముందు అదే ఎవరు మాట్లాడారు కాబట్టి నేను కూడా నాకు తెలుగుదేశంలో నాకున్నది అనుభవము 4 రోజులండి. 4 క్రితం నేను తెలుగుదేశంలో అధికార ప్రతినిధిగా అయ్యాను. అప్పటి వరకు సైకాలజిస్ట్నే. 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు రాజకీయాల్లో లేను. ఈ ముందే చెప్పాను, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక నేను వీడియోలు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారికి నచ్చి నన్ను అడిగారు, నేను ఆ పార్టీలో ఉన్నా. కాబట్టి పాతవన్నీ కూడా నాకు అంత ఎక్కువగా వ్యవస్థాగతమైన విషయాలు తెలియవు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తే చంద్రబాబు నాయుడు గారు అన్ని విభాగాల్ని బలోపేతం చేస్తున్నారు, ప్రజల సంక్షేమం కోసం పనిచేసేట్టుగా పార్టీ శ్రేణుల్ని తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తులో మరింత బాగుంటుంది. అలాగే మనం యువతని బాగా మార్గోపదేశాలు చేసి మార్గదర్శనం చేసి అంటే ప్రేరణ కలిగించి మీరు అన్నట్టు ఈ పరిశ్రమల కోసం రైతుల కోసం ఉద్యమించడం కోసం ముందుకు వస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు జాయిన్ అయినందుకు. ఆఖరిగా ఒక ప్రేక్షకుడు కోరిక మేరకు మీకు మాట చెప్తాం అనుకుంటున్నాను. మీరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యులు, మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ మీటింగ్లు ఉన్నప్పుడు యువకులకి ప్రత్యక్షంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసేటట్టు, యంగ్ బ్లడ్ పార్టీలోకి ఎక్కించేటట్టు మీరు నాయకులకి చెప్తారని ఆశిస్తూ ఈ రోజు జాయిన్ అయినందుకు మీరు మా టైం సార్. చంద్రబాబు నాయుడు గారు మా మీటింగ్స్ లో ఎప్పుడో చెప్పారు, యువతని తీసుకురండి, మీలాంటి వృద్ధులు రాజకీయాల్లోకి వస్తే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసి వెళ్ళిపోతారు, ఒక 30 ఏళ్ల యువకుడు మీ ఇంట్లో ఉంటే రాజకీయాల్లో పెట్టండి, అతను 30 ఏళ్ళు దేశానికి ఉపయోగపడతారని 4 క్రితమే చెప్పారు. అందుకని యువతని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన ప్రణాళిక పెట్టుకున్నారు. ఆ మార్గాన్ని అనుసరిస్తున్నామండి. మీరు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చేస్తున్నారన్న విషయాన్ని మీకు చెప్తున్నా. మళ్ళీ నేను కూడా రేపు మంగళవారం సమావేశంలో ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో మీరు ఇచ్చిన ఇన్పుట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తాను. నమస్కారం అండి. సుధాకర్ రెడ్డి గారు, నేను కువైట్ నుంచి మాట్లాడుతున్నాను, ఎన్ఆర్ఐ తెలుగుదేశం తరఫున. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి, అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు నేను ఆయన అభిమాని, అందులో అనుమానం లేదు. కానీ ఇప్పుడు గత 4 రోజుల క్రితం మీరు ఇచ్చినటువంటి ప్రతి ఏదైతే సందేశం ఉందో అది మీరు తటస్థంగా ఒక రాష్ట్ర పౌరుడిగా, ఒక భారతదేశ పౌరుడిగా మీరు ఇచ్చిన పిలుపు ఈ రోజున మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఇస్తే, మొన్న గనక మనం చూసుకుంటే నంద్యాలలో జరిగినటువంటి సలాం హత్య కేసులో అక్కడ
ఎవరైతే బెయిల్ ఇప్పించారో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి అనేటటువంటి ఏదైతే అపోహ అపనిందు వేశారో అలాంటి ఇప్పుడు మీరు ఒక తటస్థుడుగా ఒక రాష్ట్రం యొక్క బాధ్యతగా మీరు చేసిన పోరాటం కంటే ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మీరు చేస్తే వాళ్ళు ఏమనేటటువంటి నింద వేస్తారంటే ఈయన తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా కాబట్టి మాట్లాడుతున్నారు అనేటటువంటి దాని వల్ల మీ వలన పార్టీకి జరిగే లాభం కంటే ఈ పదవి వలన పార్టీకి అంత ఉపయోగం జరగదండి. అంటే మీరు పదవి తీసుకున్నందుకు కాదండి నేను చెప్పేది, అంటే పార్టీకి మీరు ఉపయోగపడాలి, దాని అంతర్లీనమైనటువంటి ఈ రోజు ఉన్నటువంటి జీవ పరిణామ సిద్ధాంతం, లామార్క్ సిద్ధాంతం కానీ, డార్విన్ సిద్ధాంతం కానీ, గతి తార్కిక సిద్ధాంతం కానీ, ఇవన్నీ మీరు ఒక్కసారి అవలోకనం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు గౌరవ సలహాదారుడుగా ఉంటూ బాహ్య జనానికి మాత్రం మీరు ఒక సైకాలజిస్ట్ గా ఒక సంఘానికి సంబంధించిన సంస్కర్తగా మీరు కనుక ప్రొజెక్ట్ అవ్వగలిగితే పార్టీకి ఎక్కువ లాభం జరిగేది అనేది నా ఒక వాదన అండి. రెండోది రెండోది ఒక్క నిమిషం అండి, అంటే ఇప్పుడు నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు సార్, అంటే నేను మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎందుకు రావాలి అనేది ఇది ఒక వాదన. రెండోది గత కొన్ని 5-6 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది చల్లగొండ నరసింహారావు గారు అప్పుడే సైకాలజిస్ట్ ఆయన రాశారు, బహుశా మీరు చదివి ఉంటారు, నేను ఆ రోజు చదివాను. ఆయన వలన చాలా నష్టం జరగబోద్ది అనేది తెలుసు, మా బాధ్యతగా మేము ప్రతి ఎన్నికల్లో వస్తున్నాం, కష్టపడి పనిచేస్తున్నాం. అంటే ఈ రోజు మీరు రాష్ట్ర ప్రతినిధి అనే, అంటే నేను మీరు ఒకవేళ మీరు వచ్చే చంద్రబాబు నాయుడుతో ఓకే అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి తప్పలేదు, అంటే నేను అనుకున్నది చెప్తున్నాను, మీరు ఒక సంఘ సంస్కర్తగా మీరు జనాల్లోకి వెళ్తే వచ్చే ప్రభావం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ. కరెక్ట్ అండి, మీకు చెప్తాను సార్, మీరు అన్నది 100% కరెక్టే. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నేను కాబట్టి తట్టుకొని వీడియోలు పెట్టి ఉన్నాను, లేకపోతే చెత్త కొట్టి ఉరేసేసి ఉంటారు వైఎస్ఆర్ పార్టీ రౌడీలు, చెత్త కొట్టి ఉరేసేసి ఉంటారు. సంఘ సంస్కర్తగా ఉండడం వేరు, అవినీతి అక్రమాలను ఎదిరిస్తూ తట్టుకోవడం వేరండి. ఎవరి సపోర్టు లేకుండా ఒంటరిగా ఈ వయసులో నేను జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తూ పోతే అక్కడ ఎవరన్నా చెట్టు కట్టేస్తే ఎవరు వదిలిస్తారండి? ముందే కిరాతక పరిపాలన అంటే ఒక ఆనిక లేకుండా, సపోర్టు లేకుండా రాజకీయాలు చేయడము, సంఘ సంస్కరణ చేయడం అంత సులభం కాదు. అంటే నాకు కూడా తెలుసండి, నేను నిజంగా నా వీడియోలన్నీ నేను సైకాలజిస్ట్ గా ఉన్నప్పుడు వ్యూవర్షిప్ కంటే ఇప్పుడు తగ్గిందండి. నాకు కూడా నేను రోజు విశ్లేషించుకుంటాను, అంతకు ముందు అన్ని పార్టీల వాళ్ళు నా వీడియోలు చూసేవాళ్ళు, ఇప్పుడు కొన్ని పార్టీల వాళ్ళు తగ్గింది, నా వ్యూవర్షిప్ కూడా తగ్గింది. అయితే నాకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కావాలండి, రక్షణ లేకుండా కష్టం కాబట్టి తెలుగుదేశం. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తానండి, అక్కడ పామును కొట్టడానికి వెళ్తాను, నా దగ్గర కర్ర లేదు, నేను ఒకడు చేతులతో పామును చంపగలనా? పక్కన ఎవరన్నా కర్ర కావాలా, దాపు కావాలి. కాబట్టి తెలుగుదేశం ఉంటే, ఒక పార్టీలో ఉంటే నేను ఇంకొద్ది రక్షణ కలిగి పనిచేయగలననేది నా ఉద్దేశం అండి. అందుకని అంతేగాని నాకు ఈ వయసులో ఏమి ఎమ్మెల్యే అవుదామో ఎంపీ అవుదామో తెలుగుదేశంలో పదవి తీసుకోలేదు. ఒక పార్టీ ప్రొటెక్షన్ ఉంది అంటే ఎదుటి వ్యక్తి భయపడతారు, లేకపోతే మీకు తెలుసు చిన్న పోస్టింగ్ పెడితే లోపలేశారు, మాట్లాడితే కొడుతున్నారు, చిత్త కొడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. అలాంటి నేపథ్యం ఉన్న రాష్ట్రంలో ఒంటరి పోరాటం చేయడము అంత సులభం కాదు. మామూలు సలహా చెప్పి కూర్చోడు వేరు, జగన్మోహన్ రెడ్డినో లేకపోతే అవినీతి చేస్తున్న వాళ్ళను ఎర్రచందన స్మగ్లర్లు నిలదీసి స్టేట్మెంట్ ఇస్తే తెల్లారితో జనం ఎక్కడో నేను పోతుంటే కారు ఆపి కొడితే ఎవరండి దిక్కు? అంటే నేను ఇంకా గన్లు పెట్టుకుని తిరిగి ఇక్కడ లైసెన్స్ ఇవ్వరు, అమెరికాలో లాగా నాకు గన్ లైసెన్స్ ఇవ్వరు, రౌడీల్ని మేపాలంటే నాకు డబ్బు కావాలి, మళ్ళీ నేను ఎర్రచందనం అమ్మాల్సిందే. అందుకని ఒక వ్యక్తి ఎవరో ఒకరి సపోర్ట్ కావాలి కాబట్టి తెలుగుదేశంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఉన్నానండి. మీరు చెప్పింది అయితే కరెక్టే. ఓకే, థాంక్యూ, థాంక్యూ. హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి సుధాకర్ రెడ్డి గారు, అక్కడ ఉన్న ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నా ప్రశ్న జగన్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తుల గురించి అండి.
మనకు అందరికి తెలిసిన విషయమే. ఫ్యూచర్ లో ఇటువంటి అవినీతి పరులు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలిగే స్థితిని మనం తీసుకొచ్చుకున్నందుకు చాలా బాధపడుతున్నాను అండి. నేను పర్సనల్ గా అది నా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, మన ఫ్యూచర్ లో ఇటువంటి పరిణామాలు జరగకుండా ఒక అవినీతి పరుడు అనేవాడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగకుండా మనం ఏమి ఫ్యూచర్ లో ఇంకా ఏమి సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, అది ఒక క్వశ్చన్ అండి. రెండో క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని మనం అవినీతి ఆస్తుల గురించి కనుక ప్రశ్నిస్తే తన నుంచి వచ్చే ఒకే సమాధానం ఏమిటంటే, తన తండ్రి మరణాంతరమ తన మీద అవినీతి కేసులు పెట్టారని. కానీ జరిగిందండి, యాక్చువల్గా రియాలిటీలో ఏం జరిగిందంటే, తను అవినీతి కేసులకు పాల్పడిన వాస్తవం నిజము, తర్వాత అది సిబిఐ కేసు జరుగుతున్న విషయం మాత్రం నిజం. ఎలక్షన్ తను సబ్మిట్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్స్ లో కనుక చూస్తే 2004 నుంచి 2016-20 వరకు ఎలక్షన్స్ వరకు మన ఆస్తుల వివరాలు క్లియర్ గా చూడగలం. 20 లక్షల నుంచి 500 కోట్లకి ఎలా జరుగుతుందో క్లియర్ గా జరుగుతుంది. ఇటువంటి విషయాలను మనం ప్రజల్లోకి అక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంచుకొని కూడా మనం ప్రజల్లోకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకురాలకపోతున్నాం, జగన్ యొక్క ఆస్తుల వివరాలు ఇలా 20 లక్షల నుంచి 500 కోట్లకి ఎలాగా ఎదగలిగింది, ప్రజల్లోకి ఇటువంటి తెలిసిన విషయం కూడా ఎలా మనం ఎందుకు తీసుకురాలకపోతున్నాం అన్నది నా ప్రశ్న. తీసుకెళ్తున్నామండి, అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదన అవినీతి అందరికీ తెలుసు. అయితే అవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం కులాన్ని మతాన్ని ఈ నవరత్నాలు వీటిని వాడుకొని మభ్యపెట్టాడు. ఇప్పుడు అందరికీ ఆ కళ్ళకు కమ్మిన పొరలు విడిపోతున్నాయి, ఈ అందరూ తెలుసుకుంటున్నారు కాబట్టే మనం జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించగలమండి. అందరికీ తెలుసు అండి, అదేం పెద్ద రహస్యమేం కాదు. అయితే అతను అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం కులాలని మతాలు రెచ్చగొట్టారు, అతను ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు, వీళ్ళందరూ ఆ వ్యామోహంలో భ్రమల్లో ఆయన వెంటున్నారు, ఆయన వెంట నడిచారు, ఇప్పుడు తెలుసుకొని ఒక్కొక్కరు వెనక్కి వస్తున్నారు. కాబట్టి ఈ మనం ఇంకొద్ది ఉధృతంగా ప్రచారం చేస్తే ఇలాంటి అవినీతి పరులు మళ్ళీ రాజకీయాల్లో తలెత్తకుండా చూడొచ్చు అండి. థ్యాంక్ యూ సార్, మీ సమయం చాలా కేటాయించారు మనకి. ఈరోజు చక్కటి సంభాషణ జరిగిందండి. ఇక ఇంకేమన్నా ప్రశ్నలు ఏమి లేకపోతే కనుక ఇక ముగిద్దామండి. ముగిద్దాం సార్, ఇప్పుడు లేట్ అయింది, నేను మళ్ళీ మార్నింగ్ లేసి నా కౌన్సిలింగ్స్ ఉంటాయి కదా. యశ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్స్ అండి సుధాకర్ రెడ్డి గారు, చాలా మంచి మాట చెప్పారు. అందరికి నమస్తే సార్, అందరికి నమస్తే. థ్యాంక్స్ అండి. రిపోర్ట్ మీద వచ్చిందండి.